మా టీవీలో ప్రసారమయ్యే సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ని చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఆ సీరియల్లో నటించే బాలరాజు చాలా సుపరిచితుడే నిజానికి బాలరాజు క్యారెక్టర్ ఈ సీరియల్లో చాలా ముఖ్యమైన క్యారెక్టర్ చదువు లేకుండా కేవలం అమ్మ మాటను మాత్రమే వినే క్యారెక్టర్ కానీ ఇప్పుడు ఆ సీరియల్ చూస్తుంటే మాత్రం ఎవరు కూడా ఒక్కరోజు కూడా మిస్ కావటం లేదు అంత అద్భుతంగా బాలరాజు క్యారెక్టర్ పండుతోందని చెప్పచ్చు అయితే బాలరాజు క్యారెక్టర్ని చేస్తున్న ఈ అబ్బాయి పేరు చందన్ కుమార్ చందన్ కుమార్ది తెలుగు రాష్ట్రం కాదు తెలుగు భాష కూడా రాదు అయితే ఇతను పుట్టింది పెరిగింది అంతా కర్ణాటకకు చెందిన మైసూర్ అనే మైసూర్ దగ్గరలోని గ్రామాల్లో అయితే చిన్నప్పటి నుంచి మోడల్గా తను తనకు తను అద్దంలో చూసుకుంటూ ఉండేవాడు మంచి నటనలో ఉండాలి అంటూ నటన మీద ఆసక్తి పెంచుకున్నాడు అయితే అలా పెంచుకున్న తరువాయి తన తనకు ఉన్న మంచి పర్సనాలిటీ అట్రాక్టివ్ లుక్స్తో తొందరగానే బుల్లితెరకి వెండి అడిగి అడుగు పెట్టేశాడు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చందన్ కుమార్ అలాగే ఒకప్పటి యాక్షన్ స్టార్ అలాగే యాక్షన్ హీరో అయిన అర్జున్ ఫోటోలో చాలా వైరల్గా మారిపోయాయి దీని వెనకాల అసలు కథ ఏంటి హీరో అర్జున్కి అలాగే సావిత్రమ్మ గారి అబ్బాయి బాలరాజుకి మధ్య సంబంధం ఏంటి అని గనుక గమనించినట్టయితే శాండిల్వుడ్ అంటే కన్నడ సినిమా ఇండస్ట్రీకి చెందిన అర్జున్ తెలుగు సినిమాల్లో తెలుగు తమిళ కన్నడ భాషల్లో ఒక మంచి పాపులర్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు అయితే అది ఆయన కూతురు ఐశ్వర్య కూడా ఇప్పుడు ఒక మంచి హీరోయిన్ అయితే హీరోయిన్గా మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తుంది అయితే ఏడాది క్రితం అంటే రెండు వేల పంతొమ్మిదిలో కర్ణాటక అంటే కన్నడ సినిమాలోని కన్నడల్లో మన బాలరాజు అలాగే అర్జున్ కుమార్తె ఐశ్వర్య ఇద్దరూ కలిసి హీరో హీరోయిన్లుగా చేశారండి అవును ప్రేమ బరాహ అనే ఈ సినిమాలో ఇప్పుడు మన సావిత్రమ్మ గారి అబ్బాయిలోనే నటిస్తున్న బాలరాజు అదేనండి మన చందన్ కుమార్ హీరోగా నటించాడు అయితే ఆ సినిమాకు ప్రొడ్యూసర్గా అర్జున్ హీరో అర్జున్ వైఫ్ ఉండగా ఈ సినిమాని డైరెక్ట్ చేసింది హీరో అర్జునే హీరో అర్జున్ డైరెక్ట్ చేయగా ప్రొడ్యూసర్గా అర్జున్ వైఫ్ కూతురుగా అంటే హీరోయిన్గా కూతురు ఐశ్వర్య నటించారు ఆ సినిమాలో ప్రధానమైన పాత్ర అంటే హీరో పాత్రని చందన్ కుమార్ నటించాడు ఆ సినిమా కన్నడల్లో సూపర్ డూపర్ హిట్ అయింది కానీ తమిళల్లో అదే డబ్ చేస్తుంటే ఒక మోస్తారు హిట్గా అయింది కానీ ఆ తర్వాత మాత్రం శాండిల్వుడ్లో తనకు చెప్పుకో తగిన అవకాశాలు చందన్ కుమార్కి రాలేదు కానీ ఆ తర్వాత మాత్రం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చందన్ను ఆహ్వానించింది తర్వాత సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక అదే క్రమంలో కన్నడ సీరియల్స్లో కూడా అడుగుపెట్టాడు ఇప్పుడు మనం తెలుగులో చూస్తున్న అగ్నిసాక్షి సీరియల్ సీరియల్లో కన్నడంలో తను హీరో అంటే ఇప్పుడు శంకర్బాబు క్యారెక్టర్ కన్నడంలో చందన్ కుమార్ చేస్తున్నాడు మరి ఇప్పుడు అర్థమైంది కదండి అర్జున్కి అలాగే చందన్ కుమార్కి ఉన్న సంబంధం ఏంటి అనేది అయితే అర్జున్కి హీరో చందన్ కుమార్ అంటే చాలా ఇష్టమంట మంచి యాక్షన్ అట్రాక్టివ్ లుక్స్తో పాటు మంచి టైమింగ్ ఉన్న నటుడు అంటూ ఎన్నోసార్లు పొగడ్తల వర్షం కురిపించాడు